అందరికీ పోరాట గడ్డ అయిన నల్గొండ నుంచి వచ్చిన ఇక్కడ నల్గొండ వచ్చినప్పుడు అందరికీ నా పోరాట యోధులందరికీ నమస్కారము. నేను 1969 తొలదశ ఉద్యమం నుంచి ఈ మలిదశ ఉద్యమం వరకు చూసింది ఏంటంటే, ఈ ఉద్యమంలో ప్రతిసారి విద్యార్థులు యువత బలి అయింది. అప్పుడు కూడా 1969లో తుపాకీ చూడలకు విద్యార్థులు బలి అయ్యారు. ఈ బలిదశ ఉద్యమంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని బలి అయ్యారు. ప్రతిసారి విద్యార్థులు బలి అవుతుంటే మరి రాజకీయ వ్యవస్థ దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కమిషన్లు దీని గురించి ఉంటే నాకు అనిపిస్తుంది ఈ విద్యార్థులు ఒక విధంగా బలి పశువులు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొట్లాడి హైకోర్టులో పోయి కొలువుల కొట్లాడకు పర్మిషన్ తీసుకుంటే అక్కడ గేటు దగ్గర అక్కడ సర్వనగర్ గేట్ దగ్గర గుర్రాలు పెట్టి 1000 మంది పోలీసులు ఉండి విద్యార్థులు లోపలికి వస్తుంటే వాళ్ళకి భయపెట్టేయడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను చూశాను కొంతమంది విద్యార్థులు లోపల రావాలంటే ఆ గుర్రాలు ఆ పోలీసులను చూసి భయపడి పోతుంటే వాళ్ళను తీసుకొచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు వచ్చారు. తర్వాత ఒక సభ బిలియన్ మార్చలాగా సక్సెస్ అయింది విద్యార్థులది. నేను అనేది ఏంటంటే, ఈ మచ్చర్ పైల్వాన్ చీఫ్ మినిస్టర్ గుర్రాలను పెట్టి మన విద్యార్థులను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడ అచ్చర యువత వేగముగా పరుగు తీస్తే ఆ వేగముగా పరుగు తీసి విద్యార్థులు తంతే ఈ మచ్చర్ పైల్వాన్ తెలంగాణ నుంచి బయటపడి ఆంధ్రలో బయట దిగుతాడు. అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇంట్లో పడతాడు, రాజగోపాలరావు ఇంట్లో పడతాడు, నగరపాటి రాజగోపాల్ ఇంట్లో పడతాడు. మన తెలంగాణ యువతలో ఆ శక్తి ఉంది. మన కోదండరామ్ గారు చెప్పారు, తెలంగాణ యువత తలుచుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు, దాన్ని చూపించే సామర్థ్యం మీ దగ్గర ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మన ముఖ్యమంత్రికి ఒక తెలంగాణ భాష తప్ప మొత్తం ఆంధ్ర బుద్ధి ఉంది. ఎందుకంటే అంటున్నాను, జన్యపరంగా ఆయన ఆంధ్రజన్యువులు. జన్యువులు అంటే ప్రతి మన కణాలలో ఉండే జనము. వీరు విజయనగరం నుంచి వచ్చిన ఆంధ్ర బుద్ధి మన తెలంగాణ ప్రజలను ఒక బారిసతత్వం మెంటాలు చూసి ఏదో ఇంత పడేసి నేను సామ్రాజ్యం చేయాలని తపనున్న ఆయన ఆంధ్రవాది. ఇప్పటి నుంచి ఈయనను ఆంధ్రవాదిగా లెక్క పెడదాము కానీ అందరి గట్టి కొట్టి చెప్పండి, నేను ఈ పరిపాలన కూకరి వేళతో పారదోలాలని ఒకసారి ప్రతిజ్ఞ చేయండి. యువత ప్రతిజ్ఞ చేస్తే మొత్తం వ్యవస్థని మార్చేయచ్చు. మన తెలంగాణ రాజకీయ వ్యవస్థను మార్చే చైతన్యము ఈ కమిషన్లకు, కిక్ బ్యాక్స్లకు, ఈ అవినీతికి దూరం చేసే సత్తా మీ యువతలో ఉందని మళ్ళొకసారి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు. అదేవిధంగా విజయేంద్ర రెడ్డి గారు 2 నిమిషాలు. సభకు నమస్కారం. నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఎవరి సినిమా ఫీల్డ్ గురించి చెప్తాను. ఈ 3.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సినిమా ఫీల్డ్కు ఒక 60% కూడా న్యాయం చేయలేదు, లాభం చేయలేదు. పైగా అంతకుముందు ఒక సినిమా ఫీల్డ్లో ఏదైనా తెలంగాణ కార్మికులకు పని ఇవ్వకపోతే ఎవరైనా పని నుంచి తొలగిస్తే కొద్దిగా మేము పోయి అడిగితే వెంటనే పని కల్పించేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆంధ్ర పని వాళ్ళంతా కలిసి ఈ తెలంగాణకి పనిస్తే మా పనిలోకి రానియం, ఈ షూటింగ్లోకి రానియం అని చెప్తే దాన్ని పోలీస్ కేసులు దాకా కూడా ఇంతవరకు పరిష్కారం జరగలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో మరి మా సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ మాత్రం చాలా బాధపడుతున్నారు. అసలు వాళ్ళకి ఏదో ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తాడో, మరి మాకు ముళ్ళు గుచ్చుకుంటే దేనితో తీసుకోవడం అర్థం కావట్లేదు. దయచేసి అసలు తీవ్రంగా తిరగబడితే తప్పితే చాలా మార్పులు తీసుకొస్తే తప్పితే సక్సెస్ అవ్వం. జై తెలంగాణ.